అమెజాన్ ఎకో డాట్ను గెలుచుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఎనీన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఎనీన్యూస్. ముందుగా నా పేరు శ్రీ సత్య, నేటి ప్రధాన వార్తలు. రేవంత్ రెడ్డి మళ్ళీ హౌస్ అరెస్ట్. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు మళ్ళీ నిర్బంధించారు. శుక్రవారం వరంగల్ జిల్లా భోపాలపల్లి నియోజకవర్గంలోని సాయంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబెండ తలపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయాన్నే ఆయన ఇంటి వద్దకు చేరుకున్న పోలీస్ బలగాలు రేవంత్ బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇల్లు లేని వారికి కూడా రేషన్. దేశంలో రేషన్ కార్డు ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. అయితే వారి సంఖ్య ఎంతుందన్న విషయంలో కేంద్రం వద్ద సరైన రిపోర్ట్ లేదు. ఈ క్రమంలో దేశంలోని రేషన్ కార్డు ఇల్లు లేని నిరాశ్రయులు నిరుపేదల డేటాను సేకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఈ ప్రక్రియ తుది దశలో ఉందని, త్వరలోనే వారు కూడా సబ్సిడీ ఆహార ధాన్యాల ప్రయోజనాలను పొందుతారని ఆహార కార్యదర్శి సుధాంష్ పాండే తెలిపారు. నేటి నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం. అయ్యప్ప భక్తుల దర్శనార్థం ఇవాళ నుంచి జనవరి 19 వరకు శబరిమల ఆలయం తెరిచి ఉండనుంది. ప్రతిరోజు ప్రాతకాలం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతినిచ్చారు. ఆలయ అధికారులు కోవిడ్ నియమాలను పాటిస్తూ దర్శన భాగ్యానికి ఏర్పాట్లు చేయగా, రోజుకి 30,000 మంది భక్తులను మాత్రమే అనుమతించాలని ఇటీవలే ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. 8 రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం. పెరుగుతున్న కరోనా కేసులతో 8 రాష్ట్రాలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించింది కేంద్రం. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను అప్రమత్తం చేసింది. ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. వైరస్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని, ఆసుపత్రుల్లో వసతులను పటిష్టం చేయాలని సూచించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీన్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీన్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీన్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీన్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎనీన్యూస్ ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబర్స్ అండ్ డు షేర్ ఇఫ్ యు లైక్ అవర్ కంటెంట్. ఎనీన్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్, చాలా ఇట్స్ అ వెరీ గుడ్ ఛానల్. డు సబ్స్క్రైబ్.